అధ్యక్షుడు, అధ్యక్షుడు, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో కానీ ఆ తర్వాత కానీ సంపూర్ణ మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తామని చెప్పాడు అధ్యక్ష. ఉన్నటువంటి షాపులను తగ్గిస్తాం, బెల్ట్ షాపులు మొత్తం ఏరి వేస్తాం, బార్లు తగ్గిస్తాం, మద్యం తాగాలంటే షాక్ కొట్టేటట్టు తీసుకొస్తాను పాలసీలని. నేను పూర్తిగా మూడు దశల్లో మద్యపాన నిషేధం వదిస్తానని చెప్పి ఆయన చెప్పాడు అధ్యక్ష. వీళ్ళు సిగ్గు లేకుండా ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం పెట్టి అధికారంలోకి వస్తే ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక ఆయన వెన్నుపోటు పొడిచి ఏం చేశాడు అధ్యక్ష, మద్యపానాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను, మద్యాన్ని నాటుసారా వచ్చేస్తుంది, పక్క రాష్ట్రాల నుంచి మద్యం వచ్చేస్తుంది, కాబట్టి నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను మద్యాన్ని, దొంగ మద్యం వచ్చేస్తానని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి చౌట దద్దమ్మ ఈ ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష. వీడు సలహాలు చెబితే కాదు అధ్యక్ష, ఒక్క నిమిషం అధ్యక్ష, వీళ్ళ దగ్గర సలహాలు తీసుకోవాల్సిన అవసరం మా ముఖ్యమంత్రికి కానీ మా పార్టీకి కానీ లేదు అధ్యక్ష. ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటను తప్పనటువంటి వ్యక్తి అధ్యక్ష. ఈ రాష్ట్రానికి ఆదాయం కాదు ముఖ్యం, మరి మనుషుల ప్రాణాలు ముఖ్యమని చెప్పి ఆయన ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి, ఆరోగ్యం ముఖ్యమని చెప్పి ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి అధ్యక్ష. వాళ్ళు సలహాలు ఇస్తే ఇవ్వమని చెప్పండి అధ్యక్ష. ఈ చేతగాని వాళ్ళైనా కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి దద్దమ్మల దగ్గర తీసుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళకి మనిషికో మాట కొట్టుకోక దెబ్బ, వీళ్ళకి తెలుగులో తెలుగు స్పష్టంగా మామూలుగా మీ భాషలో చదివితే వీళ్ళకి అర్థం కాదు అధ్యక్ష. అందుకే కొంచెం వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉండదు అధ్యక్ష. నాబోటి వాళ్ళకి కూడా అప్పుడప్పుడు